नमस्ते वेरी गुड मॉर्निंग वेलकम टू न्यूज़ एजेंडा नेना आशा రైట్ నేను తెలంగాణ స్టేట్ లో చోటు చేసుకున్న పరిణామాలు మెయిన్ పేపర్స్ లో హైలైట్ చేసిన అంశాలు ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ గా మనం ఈనాడు విషయానికి వస్తే రోగ నిర్ధారణ గుబిళ్ళని ఇచ్చారు. ఎందుకంటే ఏదైతే రోగ నిర్ధారణకు సంబంధించి టెస్టులు ఉంటాయో దానికి సంబంధించి రేట్లు పెంచిన పరిస్థితి సంబంధించి మనకు ప్రధానంగా హైలైట్ చేశారు. మూడేళ్లలో 25 నుంచి 80% పెరిగిన పరీక్షల ధరలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో మరీ దారుణంగా ఉంది పరిస్థితి, నిమ్స్ తో పోల్చితే 3 నుంచి 5 ఇంతలు హెచ్చుగా ఉంది, సర్కార్ నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకిచ్చారు. సో వైద్యులపై ఒత్తిడి చేసి మరీ విధంగా ముందుకెళ్తున్నారని, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిన ఒక వ్యక్తిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఓపీలో వైద్యులను సంప్రదించగా అది బీపీ షుగర్ సంబంధించి ప్రాథమికంగా నిర్ధారించారు. సమగ్ర విశ్లేషణ కోసం సాధారణ బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ రాయడంతో కాలేయం కిడ్నీల పనితీరుతో రక్తంలో కొలెస్ట్రాల్ నిర్ధారణ, ఈసీజీ, 2D ఎకో, ఎంఐఆర్ ఇట్లా 10 నుంచి 15 రకాల పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. అక్కడే ఆ పరీక్షలన్నీ చేస్తే బిల్లు 25,000 దాటింది. అది చూసిన సదరు వైద్యుడు ఎక్కడైనా తక్కువ ధరలు ఉన్న చోట పరీక్షలు చేయించుకుని ఉండాల్సింది అని చెప్పి, మనం సాధారణంగా చూస్తుంటాం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత యథావిధిగా మనకి ఇన్ని టెస్టులు రాస్తుంటారు, అన్ని మెడిసిన్స్ కూడా రాస్తుంటారు, మరొక రూల్ కూడా పెడుతుంటారు, ఇంకో ఇక్కడ స్కాన్ చేయండి, ఇక్కడ ఈ టెస్టులను చేపించుకోండి అంటూ కూడా. ఒకవేళ అక్కడ టెస్టులు చేపించామంటే కనుక మన ఆస్తులు అన్ని కూడా ఆంఫట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇదే విధంగా కొంతమంది డాక్టర్ మాత్రం చెప్తుంటారు, సజెస్ట్ చేస్తుంటారు, ఓకే మీకు ఇష్టం ఉంటే కనుక బయట కూడా టెస్టులు చేసుకోండి అని. అటువంటి మనకి వైద్యులు కూడా కనిపిస్తుంటారు. కానీ ఈ విధంగా ధరలు పెరిగిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇక నీట్ చక్రవర్తి తమిళనాడు వాసి ప్రభంజనంతో కలిసి ప్రథమ ర్యాంకు పంచుకున్న ఏపీ విద్యార్థి వరుణ్ చక్రవర్తి, రాష్ట్రానికి చెందిన రఘురామ్ రెడ్డికి 15వ ర్యాంక్ వచ్చింది. టాప్ 50లో 7 తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఆ అంశాన్ని కూడా మనకి హెల్ప్ చేశారు వరుణ్ చక్రవర్తి. రఘురామ్ రెడ్డి జాగృతి ఫస్ట్ ర్యాంక్ అండ్ 15th and 49th ర్యాంక్స్ లో ఉన్నటువంటి పిక్చర్ ని మనకి ఇక్కడ హెల్ప్ చేశారు. రెడిక రైతుల ఖాతాలో పంట నష్ట పరిహారం 1.30 లక్షల మందికి 151.46 కోట్ల చొప్పున పంపిణీ చేశారు. ఎకరాకు 10,000 చొప్పున విడుదల చేసినటువంటి పరిస్థితి. ఈ పంట నష్ట పరిహారం ఎప్పుడు చెప్పారంటే వడగండ్ల వాన, ఇప్పుడు కాదు గత 2 నెలల క్రితం అకాల వర్షాలు వడగండ్ల వానలు కురిశాయన్నమాట. అప్పుడు పూర్తిగా పంటలు నష్టపోయారు రైతులు. సీఎం కేసీఆర్ కూడా ఈ పంటలు నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. ఎస్ రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాం, మేము అండగా ఉంటాం రైతులకి అంటూ కూడా మాట్లాడారు. ఎందుకంటే ప్రతి చోట దేశ రాజకీయాలకు వెళ్ళిన తర్వాత రైతులు చట్టసభల్లోకి రావాలి, రైతులకి వెన్నంటే ఉంటాము, బీఆర్ఎస్ పార్టీ అంటే రైతుల పార్టీ అంటూ కూడా చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో నష్టపరిహారం ప్రకటించారు ఎకరానికి 10,000 చెప్పిన. కానీ అది ఇప్పుడు అమల్లోకి వస్తుంది, ఎలక్షన్స్ ముందు ఇంకెన్ని వస్తాయో లేదంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో అవుతుందో లేదనేది కూడా ఒక ప్రశ్నగానే మిగిలిపోతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక భాజపా జంబో నియోజకవర్గం మరో 125 మంది సభ్యుల నియామకం, కీలక పదవులపై చర్చల నేపథ్యంలో పార్టీ నిర్ణయం, అమిత్ షా పర్యటనలో మార్పులు, నేడు హైదరాబాద్ కూడా రాబోతున్నారు. ఎస్ రేపు సమావేశం కూడా ఉండబోతుంది, కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కార్యాచరణ నేతల చేరికల మాట పక్కన పెడితే ఉన్న నేతలను ఏ విధంగా కాపాడుకోవాలి, 119 నియోజకవర్గాల్లో కేడర్ని ఏ విధంగా బలం చేకూర్చాలి, ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, దీనికి సంబంధించి కార్యాచరణ, ఉన్నటువంటి నియామకాల్లో కొంతమందిని తప్పించాలా, కొత్త బాధ్యతలను అప్పగించాలా, ఇవన్నీ కూడా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సో రేపు అమిత్ షా సభలో ఎటువంటి కామెంట్స్ చేస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారు, లేదంటే గనక 9 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి ప్రధాని అంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారని చెప్పుకుంటూ పోతారు, ఇవన్నీ కూడా మిగిలినటువంటి ప్రశ్నలు. ఇక కేంద్రం మమ్మల్ని బెదిరించింది, రైతు ఉద్యమ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లను తీసేయమన్నారు, లేదంటే సంస్థ మూసివేత, సోదాలు తప్పవని హెచ్చరించారంటూ కూడా ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు డాసి సంచలన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు. అదేవిధంగా అమెరికాలో రాహుల్ గాంధీ ట్రక్ యాత్ర, గతంలో కూడా మనం చూసాం ఒక ట్రక్ లో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నప్పుడు అంటే వెళ్తున్నప్పుడు పర్యటన కాదు వెళ్తూ ఉన్నప్పుడు అటు వెళ్తున్నటువంటి ఒక ప్రయాణికుడు తీసినటువంటి ఫోటో అప్పట్లో చాలా వైరల్ అయింది. సో ఇప్పుడు కూడా అమెరికాలో రాహుల్ గాంధీ ట్రక్ యాత్ర, వాషింగ్టన్ న్యూయార్క్ మధ్య 190 కిలోమీటర్ల మేర ప్రయాణం చేశారు. భారత సంతతి డ్రైవర్ల పరిస్థితిపై ఆరా తీసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. గడిక సాక్షి విషయానికి వద్దాం. నీట్ లో మన వాళ్ళు టాప్ లేపారనేది నీట్ అంశానికి సంబంధించి కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఎంపీ అవినాష్ జైలుపాలే మీ లక్ష్యమా అంటూ కూడా నేను సుప్రీం క్వశ్చన్ చేసిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఒకసారి పైపైన చూద్దాం, పూర్తి డీటెయిల్స్ అనేది ఏపీ ఎడిషన్ లో చూద్దాం. ఎందుకు ఈగో క్లాషెస్? ప్రతివాది మీ కజినే కదా, వ్యక్తిగత వాదనలతో తొందరపడుతున్నారేమో, అంత అత్యవసరం ఏముంది, వెకేషన్ బెంచ్ కు ఎందుకు, అరెస్ట్ ఇంట్రోగేషన్ సీబీఐ చూసుకుంటుంది, ఎప్పుడు ఏం చేయాలో దర్యాప్తు సంస్థకు తెలుసు అంటూ కూడా మాట్లాడిన కామెంట్ మనకి ఇక్కడ హైలైట్ చేశారు. దాన్ని కూడా మనం చూస్తున్నాం.
హుషార్ కోసం అంటూ కూడా మాట్లాడుతున్నారు. అంటే షా రావడం తెలంగాణ నేతల్లో హుషార్ పెంచడం ఆఫ్టర్ కర్ణాటక రిజల్ట్స్ తర్వాత ఎంతైనా కొంత సైలెంట్ గా ఉందని చెప్పొచ్చు బీజేపీ నాయకత్వం. అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు సో వార్ల హుషార్ పెంచడానికి తెలంగాణ కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ముందు తీసుకెళ్ళడానికి అయితే వెళ్తున్నారు. కార్యకర్తల ఉత్సాహం పెంచేందుకు బీజేపీ యత్నాలు. రేపు అమిత్ షా బహిరంగ సభ, లక్షకు మించి జనం హాజరయ్యేలా ఏర్పాట్లు, అసెంబ్లీ ఎన్నికల శంఖరావాన్ని పూరించేలా సభ ఉంటుందంటున్న నేతలు, ఎన్నికల కార్యాచరణతో పాటు పలు అంశాలపై హైదరాబాద్ లో నేతలకు దిశా నిర్దేశం. నోవాచర్లో రాష్ట్ర కోర్ కమిటీతో భేటీ కానున్న బీజేపీ అగ్రనేత రాష్ట్రంలో ఇటీవల పరిణామాలు, పార్టీ కమిటీల్లో మార్పులపై స్పష్టత వచ్చే ఛాన్స్, రాజమౌళితో భేటీ కానున్న అమిత్ షా. ఒక లాస్ట్ పాయింట్ ఒకసారి మనం చూస్తే అంటే ఇప్పటి వరకు పైన జరిగిన పాయింట్స్ అని మనకు తెలిసినవే. లాస్ట్ పాయింట్ చూస్తే కనుక రాజమౌళితో భేటీ అవుతున్నారు. ఈ సినీ గ్లామర్ ని పెంచడం కోసం, సినీ గ్లామర్ ని యాడ్ చేయడం కోసం బీజేపీ నాయకులతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. రామ్ చరణ్ తో కావచ్చు, ఎన్టీఆర్ తో కావచ్చు, ఇప్పుడు రాజమౌళితో కావచ్చు, ఇట్లా సినీ గ్లామర్ ని యాడ్ చేసే విధంగా బీజేపీ గవర్నమెంట్ ముందుకెళ్తుందని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్నా. ఇక పరీక్ష మధ్యలో వెళ్లి ఊరు వేసుకొని బాసర ట్రిపుల్ ఐటీలో ఎప్పుడు ఏదో ఒక అంశం తెర మీదకి వస్తూనే ఉంటుంది. సమస్యల వలనలో కొట్టుమిట్టాడుతున్నటువంటి బాసర ట్రిపుల్ ఐటీలో మరొక విద్యార్థి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పరీక్ష హాల్ నుంచి బాత్రూమ్ లోకి వెళ్లి బలవన్ మరణం, పరీక్షల ఒత్తిడే కారణమంటున్న వర్సిటీ వర్గాలు, తమ కుమార్తెను వర్సిటీ సిబ్బంది వేధించారని దీపిక తండ్రి ఆరోపణ, తీవ్ర అస్వస్థతకు గురైన దీపిక తండ్రి. అయితే ఈ అమ్మ ఎగ్జామ్ రాస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది, ఫిట్స్ వచ్చాయంటూ కూడా తన తండ్రికి, దీపిక తండ్రికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా కాల్ చేసలేదు, దీపిక ఇట్లా సూసైడ్ చేసుకుందంటే చనిపోయిందంట అని చెప్పడము, తర్వాత అసలు ఏమైంది అని చెప్పి దీపికను చూడడానికి కూడా వెసులుబాటు కల్పించకపోవడము. ఈ వార్త తెలిసినది దీపిక తండ్రి అక్కడికక్కడే హార్ట్అటాక్ రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ కూడా డాక్టర్ లేరు. ఆ డాక్టర్ లేకపోయినప్పటికీ కూడా ఐసీయూలో పెట్టించారు. కుటుంబ సభ్యులు ఏదైతే మద్దతుగా ఉన్నారో ఆ వ్యక్తులందరూ కూడా డాక్టర్ గురించి వెయిట్ చూసిన పరిస్థితి. ఐసీయూలో ఏ పరిస్థితులు ఉన్నారో కనీసం చూడడానికి కూడా మాకు వెసులుబాటు కల్పించడం లేదు. పోలీసులే యమధర్మరాజుల్లా మాకు ఇక్కడే ఉన్నారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే దీపిక తండ్రి చేసిన కామెంట్స్ కూడా మనం పరిగణలోకి తీసుకుని, మాకు తెలియదు, మాకు చెప్పలేదు ఎందుకు సూసైడ్ చేసుకుంది, ఇవన్నీ కూడా మాకు చెప్పడం లేదనేది ఒక ప్రశ్న. హాస్టల్ పైనుంచి దూకేసిన విద్యార్థిని, బాచుపల్లి ప్రైవేట్ బాలికల జూనియర్ కాలేజీలో ఘటన, ఆత్మహత్య, ఇంకేదైనా జరిగిందన్న కోణంలో దర్యాప్తు. ఈ నెల 9వ కాలేజీలో చేరిన కామారెడ్డి బాలిక వంశిక తల్లిపై బెంగతో బలవన్ మరణానికి పాల్పడిందని అనుమానాలు. ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు అనేవి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దానికి కారణం ఏదైనా కావచ్చు, ఒక మనిషి బ్రతకడానికి, చనిపోవడానికి ఉన్నటువంటి ధైర్యం బ్రతకడానికి గనక ఉంటే చాలా సాధించవచ్చు కూడా. ఒకసారి అది మైండ్ లో పెట్టుకుంటే ఇటువంటి పరిస్థితులు రావు. కుటుంబం ఏమైపోతుంది? ఒకవేళ ఇది కాకపోతే వేరేది, చదువు కాకపోతే వేరేదైనా చేసుకుని బ్రతకచ్చు. చదువు ఒకటే మెయిన్ కాదు. విద్యార్థులు ఎవరికైనా సరే సూసైడ్ చేసుకున్నప్పుడు ఒకసారి తల్లిదండ్రులు పెంచిన విధానం, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటే ఇటువంటి ఆప్షన్స్ అనేవి తెర మీదకి రావు, వాళ్ళ ఆలోచనలకు రాకుండా ఉంటాయి. రైట్, రెండో స్థానం కోసమే వారి పోటీ. కాంగ్రెస్ బీజేపీల పరిస్థితి అంతే. అధికారంలోకి వచ్చేది మేమే, కేసీఆర్ నాయకత్వంలో క్రమశిక్షణతో కలిసికట్టుగా పనిచేస్తున్నా. బీజేపీ ఫెయిల్యూర్ తోనే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. చిన్న పార్టీలతో మాకు మేలే తప్ప జరిగే నష్టమేమీ లేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఈ కామెంట్ సంబంధించి కూడా, ప్రథమ స్థానం మాదే, హ్యాట్రిక్ దిశగా ముందుకెళ్తున్నాము, రికార్డ్ సృష్టిస్తాము, కేసీఆర్ మరొకసారి సీఎం పీఠం అధిరోహిస్తారంటూ కూడా దృఢంగా ఉన్నారు, అంటే నమ్మకంతో. అదేవిధంగా రెండో స్థానం కోసమే బీజేపీ ట్రై చేస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు అనేది అక్కడ చోటు చేసుకుంది, కానీ ఇక్కడ అటువంటి పరిస్థితులు ఏముండవు. బీఆర్ఎస్ రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతుంది అనేది హరీష్ రావు చేసిన కామెంట్స్. రెడిక, ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి నిన్న కన్నుమూశారు. ఆయన యొక్క పాదదేహాన్ని మోస్తున్నటువంటి పిక్చర్ ని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు మోస్తున్నటువంటి పిక్చర్ ని మనకి హైలైట్ చేశారు. రెడిక, షార్ వస్తున్నారు హైదరాబాద్ కు, కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పటికే చాలా సార్లు వచ్చారు, ఎలక్షన్స్ నాటికి ఇంకెన్ని సార్లు హైదరాబాద్ కి వస్తారు లేదంటే తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారు అనేది కూడా తెలియని పరిస్థితి. అమిత్ షాతో పాటు ఇంకెవరెవరు పర్యటన ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో? ప్రధాని రావచ్చు, నడ్డా రావచ్చు, ఎవరెవరు ఎన్ని సభలు, బహిరంగ సభలు, రోడ్ షోలు ఎలక్షన్స్ నాటికి, ఇవన్నీ కూడా ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం సై, చేద్దాం సై, పంతం నీదా నాదా సై అంటూ మునుగడోప ఎన్నికల ముందు వరకు అధికార బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా తలపడిన బీజేపీ దూకుడు ఇటీవల కాలంలో కాస్తంత తగ్గింది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారుకు సారుకు ముచ్చటం పాటించిన పట్టుదల ఒకింత తగ్గినట్లుగా కనిపిస్తోంది. దీనితో పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. పార్టీ శ్రేణుల్లో హుషారు నింపే యత్నం, పార్టీ నేతలు కార్యకర్తల్లో మునుగోడుకు మునుపటి ఉత్సాహం తేవడమే ప్రధాన లక్ష్యం.
మునుగోడకు ముందంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దాని తర్వాత ఏంటంటే ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో గెలిచిన తర్వాత బైపోల్లో మునుగోడలో కూడా గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే అటువంటి అభ్యర్థి స్ట్రాంగ్ క్యాండిడేట్ కాబట్టి సో మునుగోడలో కూడా గెలుస్తామని నమ్మకంతో ఉన్నారు మునుగోడు ఓటమి తర్వాత బీజేపీలో నిజంగా ఆ తర్వాత ఓటమిల పర్వం కొనసాగుతుందేమో అన్న డౌట్ అయితే కనిపిస్తోంది खम बहिंग सभा इनारज को निवाल गवर मेद अमित षा अहमदाबाद को अमित षा राष्ट्र में केन्द्र होंमंत्र सुगा पर्यट नूट इन मंदिर बीजेपी राष्ट्र कार्यवर्ग विस्तरण उ प्रभुत्व उद्योग योग विराम अंश हरिटार सिंगरेण एन आगस्ट इन शेड्यूल नोटिफिकेशन केन्द्र कार्मिक शाख प्रकट हाईकोर्ट आदेश नेपथ्य यूनियन सिंगरेणि भवन भेटी राष्ट्र प्रभुत्म सहकना हाईलैट बलहन ऋतुपवना विस्तरण को तीव्र तुफा अड्पड़ी मध्य भारता नैरती जाप्यम वर वरकू वर्षाभावे प्रवेट वातावरण संस्थ स्कैमेट अच्छा वे ऋतुपवन तुफा प्रभाव उड़बोन आईएमडी अंश मैं चूस्ट इक बीजेपी कॉर्पोरेटर टू बीआरएस वाले टे बीजेपी चुप्तार ले बीजेपी वाले टीआरएस संभाषण चर्चल तरम को आ पार्टी पेद नेता बीआरएस कॉर्पोरेटर तो सवेश मंत्री केटीआर संचलन व्याख्य वार्ड पालना व्यवस्था वाली बनचे एमएलएल कावच्छ सवेश हाजर कावेटीआर कामेंट मन हाईलैट रेडिका नमस्ते विषयान नमस्ते बीआरएस महासैन्य 3.5 लक्षल महाराष्ट्र सभ्यत्व नमोदुक विशेष स्पंदन पार्टी चेरे आसक्ति चूपत महाप्रजलु ताजा मो 30 मंदिर कीलक नेता बीआरएस गुलाबी कंडुव कप्पी स्वागत अधिनेता केसीआर केसीआर चेतरी रेप नागपूर आफीस प्रारंभम महाराष्ट्र इप्पटिके बीआरएस उनिक्की चाटुकुंदनि चेप्पोच्चु अनेक मंदिर पार्टी की जॉइन अय्यारु पार्टी कंडुव कप्पुकोनी कोन्नि चिन्न चिन्न पार्टीलु उंटायि आ पार्टीलु कूडा बीआरएस मिलितमैनटुवंटि परिस्थिति मनकु कनिपिंचिंदि अदे विधंगा चेरिकलु अनेवि कोनसागुतुन्नायि अने अंशान्नि मनकि हैलैट् चेशारु इक पेदल कॉर्पोरेट निम्सन्ट् इच्चारु 4000 पडकलतो देशंलोने अतिपेद्द दवाखानागा पुनर्निर्माणं స్వరాష్ట్రంలో సమూలంగా మారిన రూపురేఖలు అత్యాధునిక వైద్యానికి కేరాప్గా మారిన నిమ్స్ ఆరోగ్యశ్రీ క్రింద 533 కోట్ల విలువైన సేవలు ఇప్పుడు అదనంగా మరో 2000 పడకలు నేడు దశాబ్ది బ్లాక్ సీఎం కేసీఆర్ శంకుస్థాపన నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి ఆ అంశాన్ని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు అదే విధంగా బీఆర్ఎస్ విజన్ భారత్ వికాస్ అంటూ కూడా ఇక్కడ హైలైట్ చేశారు ఎందుకంటే దేశ రాజకీయాలకు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి महाराष्ट्र अजयशक्ति केसीआर राबो एन निर्णयात्मक पात्र मोडल कावाल महाजन ओट बैंक राज्य तीव्र विमुखता बीआरएस पार्टी तोने राज्यांगबद्ध पालन बीआरएस नायक महाराष्ट्र माजी सीएम विलासराव देशमुख संबंधी इकड़ मन की हेल्पर कबड्डार अंटू हेल्पन विनकुंटे మూసేస్తా ఉద్యోగుల ఇండ్లల్లో సోదాలు చేస్తామంటూ కూడా మన కామెంట్ అనిపిస్తోంది నేరుగా బెదిరించిన మోడీ సర్కార్ సంస్థ మాజీ సీఈఓ జాక్ డోర్సే సంచలన ఆరోపణలు నిన్న బీబీసీ నేడు ట్విట్టర్ ప్రశ్నిస్తే పగబడుతున్న బీజేపీ ప్రభుత్వం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు రైట్ ఇక వెలుగు విషయానికి వద్దాం గుజరాత్ తీర ప్రాంతంలో హైలైట్ ప్రకటించారు ఎందుకంటే తుఫాన్ నేపథ్యంలో రేపు కచ్ జిల్లా జాఖౌ పోర్ట్ వద్ద తీరం తాకనున్న విపజ్వల తుఫాన్ రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 21000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు పలు రైళ్లు రద్దు చేసిన అధికారులు సో ఈ ఎఫెక్ట్ అనేది గుజరాత్ లో ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది దాని సంబంధించి అంశాలు చూస్తా ఉన్నాం ఇక సంకెళ్లతో రైతులను భోనగిరి కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు ఇక్కడ పిక్చర్ కూడా హైలైట్ చేశారు కదా మనకి రైతులు సంకెళ్లు వేసుకొని తీసుకెళ్తున్నారు పోలీసులు అయితే నిరసన తెలిపిన రైతులకు బేడేలు इदे कदा असल तेलंगाणा राष्ट्र में रैतुलकु पेद्दपेट अंटुंटारु कानी एं जरुगुतुंदनेदि इक्कड प्रश्न भुवनगिरी कोर्टुकु संकेतंतो तीसुकोच्चिन पोलीसुलु ट्रिपल आर् अलैन्मेंट्कु व्यतिरेकंगा ई मे 30 आंदोलन चेसिन रैतुलु मंत्री कान्वेयर् अड्डुकुन्नंदुकु नान् बेयिलेबल केसुलु 14 रोजुलुगा जैल्लोने नलुगुरु रैतुलु कोर्टु बेयिल् इच्चिना तिरिगि बेडलतोने नलुगुरु जैलुकु तरलिंपु सर्कार् तीरुपै तीव्र विमर्शलु गतंलो खम्मं गौरवेलिलोनु रैतुलकु संकेल्लु वेसिनटुवंटि घटननि इक्कड हैलैट् चेशारु सो इंतकुमुंदे मनं मात्लाडुकुन्नां దేశ రాజకీయాలకు వెళ్ళిన తర్వాత రైతులకే పెద్దపీట అన్నారు జాతీయ రైత సంఘాల నేతలు కూడా సీఎం కేసీఆర్ నుంచి కలిసారు బ్రేక్‌ఫాస్ట్ కూడా చేశారు ఈ అంశాలను మనం గతంలోనే చూసాం రైతుల చట్టసభలోకి రావాలన్నారు అధికారాలు కొంతమంది చేతుల్లో నిండిపోతున్నాయి రైతు రారాజు కావాలంటూ కూడా కామెంట్స్ మనకి వినిపించాయి కానీ రైతు చేతికి సంఖ్యలు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి హైలైట్ చేస్తున్నారు ఇక మధ్యానికి బానిసై అప్పుల పాలు యువకుడి ఆత్మహత్య బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా కదిలిన గ్రామస్తులు
मृतदेह तो आंदोलन मद्यम बाटल ध्वंसम ग्राम लिखर अम्मकाल निषेध विधिस्तू तीर्मा अम्मते जरिमा विधि निर्णय कामारे जिला बिक्कनूर मंडल रामेश्वरपल में घटना आत्महत्यनेवि चालाने కొన్ని వరకు వెలుగులోకి వస్తున్నాయి కొన్ని వరకు మీడియా ఫోకస్ చేస్తా ఉంది కొన్నిటిని తెలియకుండానే ఆ కుటుంబ సభ్యుల కావచ్చు లేదంటే అక్కడికక్కడే గప్చిప్గా పెట్టేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా ఈ ఆత్మహత్యనేవి కరెక్ట్ అయిన వెర్షన్ కాదు మరొకసారి తెలియజేస్తున్న విలువైనటువంటి జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడండి అంతేగాని ఆత్మహత్య చేసుకొని మీ యొక్క కుటుంబాన లేదంటే తల్లిదండ్రుల్ని కనిటి పర్యంతం చేయొద్దు రెడిగా జూలైలో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జూలై 12 నుంచి 19 వరకు చేపడతామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథన్ వెల్లడించారు ఇప్పటికే చంద్రయాన్ 3 వ్యోమనౌక శ్రీహరికోటకు చేరుకుందనుకుంటా చేల్పినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ హైలైట్ చేసి సో మొత్తంగా తెలంగాణ స్టేట్ సంబంధించి